సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో పెద్దబడి వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని, అలాగే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మీ అందరి ఎక్స్పీరియన్స్ చూస్తే దాదాపు 152 సంవత్సరాల లీగల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నివేదిక పైన మీ ముందు ఏం మాట్లాడినా మాది చిన్నగా అయిపోతుంది. కానీ ఒక 2 విషయాలు మీకు, మీరు అందరు ఈ ప్రాంతం సంబంధించిన వాళ్ళు, ఈ బడిలో మేము చదువుకోకుండా కూడా దాదాపు ఈ బడి నుంచి ఒక 15-20 బ్యాచ్లతోనైతే మా కుటుంబానికైనా నాకైనా డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది మా బడేనే అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మన మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు న్యాయ విజ్ఞాన సదస్సు కాబట్టి 1-2 విషయాలు సబ్జెక్ట్ వైజ్ కాకుండా కూడా ప్రొఫెషన్ మీద ప్రజలలో ఉన్న వాళ్ళ ఒక ఆకాంక్షలు ఏంటిది, ఒక లాయర్ దగ్గర నుంచి లేకపోతే న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం. ముఖ్య కారణం నాకేమనిపిస్తుంది అంటే ఒక క్లయింట్కును, ఒక అడ్వకేట్కును న్యాయ వ్యవస్థకు జడ్జితారని హ్యూమన్ రిలేషన్ అనేది ఉండేది, మానవత్వ కోణం అనేది పోయింది. మనం అన్నింటినీ కూడా ఇంతకుముందు పెద్దది చెప్పినట్టు ప్రతిదీ మనం లిటిగేషన్ యాంగిల్లోనే పోతున్నాం. దీన్ని సర్వ్ చేస్తూ అంతేకాకుండా ఈ చట్టాలు కూడా కొత్త చట్టాలు ఏవి వస్తున్నాయో అది సమయము పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న చట్టాలల్లా మన ప్రమేయం ఏం లేకపోవచ్చేమో అని కొన్నిసార్లు చాలా మంది సీనియర్ల కూడా అందరూ అనుకుంటారు. మేడం గారు మీరు ఉన్నారు కాబట్టి ఈ చట్టాల అవన్నీ ఎప్పుడైతే మనం తయారు చేస్తామో ఈ చట్టాలను గ్రౌండ్ రియాలిటీకి కొన్నిసార్లు దూరం ఉండే పరిస్థితి చాలా మటుకు ఈ మధ్యలో వస్తున్నాయి. కొన్ని చట్టాలలో నేను అంత డీటెయిల్గా ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. ఆ చట్టాలను మనం తయారు చేసినప్పుడు ఒక స్కూల్ రీయూనియన్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి మనం క్యాజువల్గా కలిస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఆర్డర్లో కూర్చొని చెప్పిందంతా వినేసి మళ్ళీ వెళ్ళిపోయి దాని మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయితే అవుతుంది డెఫినెట్గా, ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి. బడిలో ఉన్నప్పుడు మనకు అవన్నీ ఉండేవి కాదు, ఎలా పెరిగే వయసు కాకపోతే ఉంటూ ఉంటూ పెరుగుతూ సొసైటీలో మనం బడి నుండి అడుగు బయట పెట్టి కాలేజ్లో పడ్డామా అక్కడ నుండి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవుతుంది. మన లైఫ్లో పేరెంట్స్ ఒక రోల్ ప్లే చేస్తారు, ఫ్రెండ్స్ ఒక రోల్ ప్లే చేస్తారు, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పింది ఫాలో అవ్వాలి, అక్కడ ఇట్లా న్యాయవాది ఇలా రావాలి, కన్వేయర్ ఇలా రావాలి అనేది ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ టీచర్స్కి తప్ప, ప్రిన్సిపల్కి తప్ప. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్కూళ్ళలో ఉంటుందో సిస్టమ్ ఆ విధంగా నన్ను ప్రిన్సిపల్ అనుకోండి, అదే చీఫ్ గెస్ట్. సో ఇప్పుడు చీఫ్ గెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ మన జడ్జర్ కానీ ప్లే చేసేదంతా ఒక బాబు మీద ఇచ్చేసారు. వాళ్ళ నైబర్ చెప్తే, నైబర్ ఫోన్ చేసి చెప్తే పేరెంట్స్ని తీసుకెళ్ళారు. సో యుఎస్ వెస్టర్న్ కల్చర్ చాలా డిఫరెంట్ అండి. మనం పెరిగింది చిన్నప్పటి నుండి చాలా డిఫరెంట్. మనకేంటంటే భయం భక్తి, పెద్దవాళ్ళు అంటే గౌరవం, ఇవన్నీ నేర్పించారు. బయటికి వెళ్ళినప్పుడు తలెత్తి చూడద్దు, ఆడపిల్లకైతే ఇదే చెప్తారు తల్లిదండ్రులైనా కాదా. సో మనం కూర్చొని వాళ్ళతో సమయం కేటాయించి వాళ్ళు ఏం చేస్తున్నారు లేరు అనేది గమనించి వాళ్ళకి సలహాలు చెప్పగలిగేంత ఇదిలో ఉంటే మనమే ఫస్ట్ మన ఇంట్లో సమస్యలను మనం కంట్రోల్ చేసుకుంటే మనం మన పిల్లల్ని ఏదైనా చెప్పచ్చు. ఎక్కడైనా కానీ చెడు ఉంటుంది, న్యాయమూర్తుల్లో కూడా ఉండొచ్చు, ఎక్కడో ఒకరిద్దరు తగిలి ఉండొచ్చు, అలా అని మొత్తం వ్యవస్థను చేయకూడదండి. ఎప్పుడైనా కానీ దేనికి దానికే ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంటుంది, పనితీరు వేరేలా ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇందాక అన్నా సార్ మనం ఒక పద్ధతిలో ఉండాలి, సిస్టమ్ అనేది ఉండాలి. అది లేకపోతే మనం ఇక్కడ కూర్చోకూడదు, కూర్చోండి ఇష్టం వచ్చినట్టు దండంత చేస్తున్నాం. అదే 3 సంవత్సరాల పిల్లలు తీసుకొస్తే కూర్చోమని చెప్పండి, కూర్చుంటాడా? వాడికి లా తెలియదు, తనకి ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే మైండ్లో ఏం లేదు, హార్ట్లో ఏం లేదు, ఇట్స్ ప్యూర్ హార్ట్. ఆ పిల్లలు వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మనం కూర్చున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం. సో పిల్లల వయసులో ఉన్నప్పుడు వేరు,
పెరుగుతున్న యుక్త వయసులో పెరుగుతూ పెరుగుతూ ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తాం. చిన్నపిల్లడికి ఏం చేస్తాం, రేపు నేరస్తుడు అవుతాడు అని తెలియదు కదా. అయ్యే ఇన్ఫ్లుయెన్స్ జరిగే ఎన్వైరన్మెంట్ వల్ల ప్రతి ఒక్కరూ క్రిమినల్స్ అవ్వచ్చు. చిన్నప్పుడు అంటే కేసులు కేసు వాదన గురించి మా న్యాయవాదులే మాట్లాడలేదు. సో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళ డెత్ వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చింది న్యాయ సదస్సు ఎంతవరకు ఫుల్ఫిల్లైందో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ మేడ్ పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో 75 అయితే. ఐ థ్యాంక్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ హోల్ హార్టెడ్లీ, అండ్ ది రెస్పెక్టెడ్ మెంబర్స్ హూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఐ థ్యాంక్ ఫర్ దిస్ ఆనర్ సార్, థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ.